హాయ్ అండి నేను మీ పద్మజాని వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్ ఈరోజు మీ ముందుకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి పనస పండు స్మూతీతో వచ్చాను ఇది చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను చూపిస్తాను అది చూడడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూద్దాం నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించుకొని పాలైతే హీట్ చేసుకుంటున్నాను ఇవి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత మనం పనసపండు లోపల ఉన్న గింజల్ని తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి పేస్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ పనసపండు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా మనకి స్కిన్ కానీ మామూలుగా ఐ విజన్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని తీసుకోవడం వల్ల దీంట్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకి నీ పెయింట్స్ అలాంటివి జాయింట్ పెయింట్స్ లేకుండా ఉంటాయి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి దొరికినప్పుడు వాడుకుంటే మంచిది ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న మిక్ పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని పంచదార వేశాను మీరు పంచదార బదులుగా మీరు హనీ కూడా వేసుకోవచ్చు నేనైతే పంచదార వేస్తున్నాను ఇప్పుడైతే దీనికి నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను దీన్ని వాడడం అనేది కంపల్సరీ అయితే కాదు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఇది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది స్వీట్ ఎక్కువగా ఉంటుందని వేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో కొంచెం పాలు వేస్తున్నాను ఎందుకంటే మరిన్ని పాలు ఒకేసారి వేసాము అంటే మనకు పేస్ట్ అవ్వదు పీసులు పీసులుగా ఉంటాయి అందుకని ఫస్ట్ దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ఉన్న పాలను కూడా వేసుకున్నాము అంటే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది స్మూతీ ఇందులో సి విటమిన్ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది దొరికినప్పుడు మాత్రం తీసుకోవడం మాత్రం మర్చిపోద్ది దీన్ని మిస్ అయితే అవ్వద్దు చాలా హెల్తీ అయిన స్మూతీ అయితే మనకు రెడీ అయిపోయింది మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అట్లయితే ఒక లైక్ చేయండి నా కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఈ స్మూతీ తాగిన తర్వాత మా బాబు ఇంకోసారి కావాలి అని మళ్ళీ చేయించుకొని తాగాడు అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అట్టే వచ్చేస్తాయి ఈ ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి ఈ పనస పండు జ్యూస్ జ్యూసెసే కాకుండా వేరే రెసిపీస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్